మాట తప్పం మడం తిప్పమని జగన్ మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారని కానీ అది ఆచరణలో మాత్రం మాట తప్పారని కాకినాడ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు ఖాన్ సీనియర్ నాయకులు ఎంఏ తాజుద్దీన్ విమర్శించారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ముస్లింలకు తెలుగుదేశం హయాంలో దుల్హన్ పథకం ద్వారా పేద యువతి పెళ్లికి 50,000 ఇచ్చిందని దీనిని తాము అధికారంలోకి వస్తే 100,000 రూపాయలు ఇస్తామని జగన్ ప్రకటన చేసి మేనిఫెస్టోలో పొందుపరిచి అధికారంలోకి 3 ఏళ్లు కావస్తున్నా నేటికి దుల్హన్ పథకం ద్వారా 1 పైసా కూడా ఇవ్వలేదని అన్నారు. ముస్లిం మైనార్టీలను వైసీపీ ప్రభుత్వం దగా చేస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ మైనార్టీ సెల్ నగర అధ్యక్షులు రహీం, నాయకులు అన్సారీ, ఫైసల్, సయ్యద్ అలీ, అన్వర్, కాసిం, కజ్బూర్, నవాబ్, మన్సూర్, బాక్సర్ తదితరులు పాల్గొన్నారు. 50,000 ఇచ్చింది, 100,000 రూపాయలు చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. మీరు ఎంతమందికి ఇచ్చారో మీ దగ్గర రికార్డ్స్ ఉంటే మీరు చూపించగలరు. మేము సుమారుగా 39,000 కుటుంబాలకి మేము 50,000 రూపాయలు చెప్పుకుని దుల్హన్ పథకాన్ని అమలు పరిచాం. ఈరోజు దాన్ని మీరు 100,000 రూపాయలు చేస్తానన్న వాళ్ళు వచ్చి 100,000 రూపాయల సంగతి పక్కన పెడితే 50,000 కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తి కోర్టు సాక్షిగా మీరు ఆ పథకాన్ని మేము చేయలేమని చెప్తున్నారు. ఈ విధంగా మీరు మోసం చేసి నవరత్నాలు అన్నారు, ఒక్కొక్క రత్నాన్ని రాలుస్తూ ఆ రత్నాలన్నీ పాడిపోయే స్టేజ్లో ఈరోజు మీరు ఒక్కొక్క జాతిని ఒక్కొక్క కులాన్ని మోసం చేస్తూ 3 సంవత్సరాలు గడిపేశారు. మీరు ఏం చేశారయ్యా అంటే కొంతమంది నాయకులు చెప్తారు ముస్లింలకి వైఎస్ఆర్ ప్రభుత్వంలో చాలా ఇచ్చాం, ఒక డిప్యూటీ మేయర్ ఇచ్చాం, ఎమ్మెల్యేలు ఇచ్చాం, ఎమ్మెల్సీలు ఇచ్చాం అని చెప్తారు. నాయకులకి పదవులు ఇస్తే ముస్లిం సమాజం బాగుపడదు, సమాజాన్ని అభివృద్ధి చేసినప్పుడే ముస్లిం సమాజం బాగుపడుతుంది. ఈ విషయాన్ని ముస్లిం నాయకులు అర్థం చేసుకోవాలి. మీకు పదవులు ఇస్తే సమాజం బాగుపడదండి. ముస్లింలు బాగుపడాలంటే ముస్లింలకి ఉపయోగపడే పథకాలు అమలు చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. లోన్ ఇచ్చేవారు, సబ్సిడీ ఇచ్చేవారు హజ్ యాత్రకు వెళ్ళడానికి. ఇవాళ హజ్ యాత్రికులకి సబ్సిడీ ఇస్తున్నారో లేదో కూడా ఆ వైసీపీ నాయకులే చెప్పాలి. మా సోదరుడు అన్నట్టు పదవులు ఇస్తే సరిపోదు, పదవుల వల్ల ఉపయోగం లేదు. మీరు ఎంతసేపు, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో ముస్లిం పిల్లలకి భోజనం పెడుతుంది, అందరికీ భోజనం పెడుతుంది. అందులో ముస్లిం పిల్లలను లెక్కేసి వాళ్ళను కూడా ఈ లబ్ధిదారుల కింద, ఈ అమ్మఒడి విద్యా దీవెనలో లబ్ధిదారులను ఎలా లెక్కేస్తున్నారో అలా లెక్కేసి వాళ్ళు చెప్తున్నారు తప్ప, పక్కగా ఈ సమాజానికి, ఈ ముస్లింలకి ఈ బడ్జెట్ పెట్టాం, ఇదిగో ఈ లోన్లు ఇచ్చాం మైనార్టీ వెల్ఫేర్ ద్వారా, ఈ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చామని చెప్పేసి చెప్పే పరిస్థితి లేదు. మేము ఈరోజు కూడా చెప్తున్నాం వైసీపీ నాయకులకి, మేము పక్కగా ఈ పథకాలు ఇచ్చాం. 38,000 మందికి ఇచ్చాం దుల్హన్ పథకం. 198 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, లోటు బడ్జెట్లో ఉన్నా కూడా మేము ఇచ్చాం. అలాగే లోన్లు ఇచ్చాం, అన్నీ ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం. మీరేమిచ్చారో చెప్పండి, మేము చర్చకు సిద్ధం. మీరు ఎప్పుడు పిలిచినా మేము రావడానికి సిద్ధం. మీరేమిచ్చారో మేమేమిచ్చామో ప్రజలకు చెప్దాం. ముస్లిం సమాజం మాత్రం గుర్రుగా చూస్తుంది. రాబోయే ఎన్నికల్లో మీ ఓటమికి ముస్లింలు అందరూ పనిచేస్తారని చెప్పేసి నేను తెలియజేయడం జరిగింది.